Good. Find a rational number between 2/3 and 3/4 and anna. A rational number, rational number sari paddad. Avuna kada. Mundu nen din iskunta. Idi 2/3 iskunta and 3/4 iskunta simple ga. 3 ki 4 ki least common multiple enti cheptaru? 12. Okay, 12 is. 3 indulo enni sarlu potundi? 4. అంటే 2 × 4 3 × 4 రాశారు. ఈ రెండు కట్ అయిపోతే మళ్ళీ ఏంటి 2/3 నేనేం చేంజ్ చేయలేదు, జస్ట్ మాడిఫై చేస్తున్నాను అంతే. దాన్ని అండ్ దీన్ని తీసుకో, 4 × 3 అంటే 3 × 3/4 × 3 కూడా చేశాను. ఇదే ఫ్రాక్షన్ 3/3, ఇదే ఫ్రాక్షన్ 4/4 కింద చేంజ్ చేస్తాను. అంటే 4/4తో దీంతో మల్టిప్లై చేస్తాను 3/3. ఇలా రాయడం వల్ల యూజ్ చేయండి. 2 × 4 చేయాలి, 3 × 4 జారు, ఇది 3 × 3 జారు, 9/12. డినామినేటర్ సేమ్ ఉన్న ఫ్రాక్షన్స్ వచ్చాయి అంతే కదమ్మా. డినామినేటర్ సేమ్ ఉన్న ఫ్రాక్షన్స్ కదా వస్తా. ఇప్పుడు చూడండి, వాడు ఇదన్నా ఇదన్నా ఒకటే, అది మాడిఫై చేసుకున్నాను, అదే డినామినేటర్ సేమ్ చేసుకున్నాను బికాస్ ఎల్సిఎం ఇస్ 12. సరే ఇప్పుడు నాకు ఏ రేషనల్ నెంబర్, ఒకే ఒక రేషనల్ నెంబర్ కాదు, ఒకటి రావాలంటే 1 కలపాలి చెప్పాను కదా, 2 కావాలంటే 2 1 కలపాలి, 3 కావాలంటే 3 1 కలపాలి, 4 రేషనల్ నెంబర్స్ కావాలంటే 4 1 కలపాలి. మనకు ఒకటే కావాలి కనుక 1 + 1 2 తీసుకుంటాం. ఆ 2ని దీన్ని దీంతో మల్టిప్లై చేస్తా, ఆ 2ని దీంతో దీంతో కూడా మల్టిప్లై చేస్తా. ఇక్కడ 8 × 2 / 12 × 2 దీన్ని 9 × 2 / చెప్పండి ఇక్కడ ఏమొస్తుంది, 2 8 జారు 16/ ఎంత, 24. ఇది ఎంత, 18/24. సో 18 బ్యాక్ అంటే మన దీన్ని రెండింటి మధ్యలో రావాలి కదా నీకు, 17/24 లైస్ బిట్వీన్ దీస్ టూ ఫ్రాక్షన్స్. మళ్ళీ దీన్ని సింప్లిఫై చేస్తే 8 × 2 = 8 × 3 = ఇది నథింగ్ బట్ 2/3 కి మళ్ళీ 6 × 3 = 6 × 4 = 3/4 కి 2/3 కి కనబడుతున్నా లైస్ బిట్వీన్ 17/24 లైస్ బిట్వీన్ 17/24 నెంబర్ లైస్ బిట్వీన్ ఇక్కడ లైస్ బిట్వీన్ అని రాసుకో, లైస్ బిట్వీన్ 2/3 and 4/3 ఏమన్నా డౌట్ అదే వచ్చిందా లేదా? సేమ్ ఫార్మేటే యూజ్ చేసానా లేదా? ఫస్ట్ ఏమో ఎల్సిఎం కట్టి డినామినేటర్ సేమ్ చేసా, అప్పుడు నాకు ఒక రేషనల్ నెంబర్ కావాలంటే 1 + 1 2 తీసుకున్నా, ఆ 2ని దీంతోనే మల్టిప్లై చేసి దీంతో మళ్ళీ దీంతో మల్టిప్లై చేసి దీంతో మల్టిప్లై చేశాను, అప్పుడు నా ప్రయాక్షన్ 16/24 వచ్చింది, 18/24 వచ్చింది, బ్యాక్ వెళ్తే 17/24. ఇస్ ఏ లైస్ బిట్వీన్ దీస్ టూ ఆర్ నాట్? 16/24, 17/24, 18/24. కానీ ఇది సింప్లిఫై చేస్తే 2/3, ఇది సింప్లిఫై 3/4. అంతే సింపుల్.